హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ చికెన్ 65. ఈ చికెన్ 65ని స్ట్రీట్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/4 కప్పు వరకు మైదా, అలాగే 1/4 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకొని వేసినవన్నీ చికెన్ ముక్కలకి బాగా కలిసేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే నేను ఇక్కడ 2 ఎగ్స్ వేశాను కాబట్టి. ఇందులో ఎగ్స్ వేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కోటింగ్ అనేది ఊడిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని 1 అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా 1 అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని 1-2 నిమిషాల పాటు అలాగే కలపకుండా వదిలేయాలండి. 1-2 నిమిషాల తర్వాత వీటిని మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ చికెన్ ముక్కలు బాగా వేగే వరకు వేగనివ్వాలి. ఇక నేను 1 కేజీ చికెన్కి 2 ఎగ్స్ వేశాను కదండి, చూడండి కోటింగ్ అనేది అలాగే ఉండిపోయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, బాగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/4 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకొని, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఇవన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో వేసినవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని, దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1-2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లో పెరుగు మిక్చర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని పెరుగులో మొత్తం బాగా కలిసేటట్టుగా చికెన్ ముక్కల్ని హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. 3-4 నిమిషాల వరకు ఇలా మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.